ఫ్రెండ్స్ టాపిక్లకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం రెండు వేల పంతొమ్మిది అలాగే దిశ పోలీస్ స్టేషన్లకు సంబంధించి దిశ యాప్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ఆసంలో నిర్వహించేటటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ముందుగా ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నేను చెప్పేటటువంటి ముఖ్యమైన పాయింట్స్ని నోట్ చేసుకోండి కొన్ని ఇక్కడ స్క్రీన్ మీద ఉంటాయి కొన్ని ఉండవనమాట కాబట్టి నేను చెప్పే ముఖ్యమైన పాయింట్స్ని నోట్ చేసుకోండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం రెండు వేల పంతొమ్మిది మహిళలు బాలికలపై అత్యాచారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాసనం లిఖించేలా ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం రెండు వేల పంతొమ్మిదిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దిశ చట్టం రెండు వేల పంతొమ్మిదిని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదమూడవ తారీఖున ఆమోదించడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏపీ దిశ చట్టం రెండు వేల పంతొమ్మిది బిల్లును రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదమూడవ తారీఖున ఆమోదించడం జరిగిందనమాట ఈ చట్టం ద్వారా ఎవరైనా మహిళలపై బాలికలపై నేరాలకు పాల్పడితే కేవలం ఇరవై ఒక్క పని దినాల్లోనే తీర్పు ఇచ్చేలా ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందనమాట పోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలోనే మొత్తం పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట రాష్ట్రంలో మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది చోట్ల దిశ పోలీస్ స్టేషన్లను ఫిబ్రవరి నెలలోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ను రెండు వేల ఇరవైవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందనమాట ఎక్కడ ప్రారంభించారంటే మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగిందనమాట అదే రోజే దిశ యాప్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ దిశ యాప్ ద్వారా ఈ దిశ ఈ దిశ యాప్ సాయంతో సందేశం పంపితే గన కేవలం పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకొని రక్షణ కూడా కల్పిస్తారనమాట ఫ్రెండ్స్ ఈ దిశ చట్టం కోసం అనేసి రాష్ట్ర మొత్తం పదమూడు జిల్లాల్లో పదమూడు ప్రత్యేక పోర్టులో అలాగే పదమూడు మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇది దిశ పోలీస్ స్టేషన్ దిశ చట్టం రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అలాగే దిశ యాప్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అన్నమాట ఇందులో ప్రశ్నలు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం రెండు వేల పంతొమ్మిది బిల్లును రాష్ట్ర శాసనసభ ఎప్పుడు ఆమోదించింది అనేసి క్వశ్చన్ అడగచ్చు ఆన్సర్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదమూడవ తారీఖున ఆమోదించింది అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట ఆ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు అనే పద్ధతిలో కూడా ప్రశ్న అడగచ్చు అనమాట ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి రాజమహేంద్రవరం అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ని ముఖ్యమంత్రి గారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పా ప్రారంభించడం జరిగింది అలాగే మరొక పద్ధతిలో క్వశ్చన్ ఏమన్నా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రారంభించారు అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు అనేసి ఆన్సర్ ఇవ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రారంభించారు అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దిశ పోలీస్ స్టేషన్ని దిశ యాప్ని ఒకే రోజే ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగిందనమాట ఇవి దిశ పోలీస్ స్టేషన్ దిశ చట్టం దిశ యాప్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు ఫ్రెండ్స్ మరిన్ని పథకాలకు సంబంధించినటువంటి వివరాలతో మరొక వీడియోలో కలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి